ఓం శ్రీ మాత్రే నమః. కపిలగోవు విశిష్టత గురించి తెలుసుకుందాం. కపిలగోవు విశిష్టతను ధర్మరాజుకు వివరిస్తూ ఉన్నాడు భీష్ముడు. ధర్మరాజు పితామహ కపిలగోవు విశిష్టత తెలుపండి అని అడిగాడు. భీష్ముడు ధర్మనందన పూర్వం దేవతలకు ఆకలి వేస్తే వారంతా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు వారికి అమృతమిచ్చాడు. దేవతలు ఆ అమృతం సేవించారు. ఆ అమృతపు సువాసనల నుండి కామధేనువు ఉద్భవించింది. కామధేనువు నుండి మరికొన్ని ఆవులు జన్మించాయి. ఆ ఆవులన్నీ హిమాలయాల మీద విహరిస్తున్నాయి. ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లి దగ్గర పాలు తాగుతుంది. ఆ పాలనురగ గాలికి ఎగిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుడి తల మీద పడింది. పరమశివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరిచి ఆ ఆవులను చూశాడు. ఆ ఆవులన్నీ ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా అయిపోయాయి. ఆవులన్నీ బెదిరి తలో దిక్కుకు పారిపోయాయి. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి, మహేష, నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా, లేగదూడల నోటి నుండి వచ్చే నురగ కూడా అమృత సమానం కదా, అది ఎంగిలి ఎలా అవుతుంది? గోవు పాలు అమృతమైతే వాటి నురగ కూడా అమృతమే కదా, దీనికి ఆగ్రహిస్తే ఎలా? వాటిని కరుణించు అని వేడుకొని ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు. పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనంగా చేసుకుని ఆవులను ఆ ప్రాంతంలో తిరగటానికి అనుమతినిచ్చాడు. వెంటనే బెదిరిపోయిన ఆవులు తిరిగి వచ్చాయి. శివుడు, బ్రహ్మదేవ, ఈ గోవులన్నీ నా మూడవ కంటి చూపుతో ఎర్రగా అయిపోయాయి. ఇప్పటి నుండి ఇవి అతి శ్రేష్టమైనవిగా భావించబడతాయి అని వరమిచ్చాడు. అప్పటి నుండి కపిల గోవులనబడే ఎర్రటి గోవులు దానం ఇవ్వడం ఆనవాయితీ అయింది అని భీష్ముడు చెప్పాడు. కపిల గోవు మహిమ గురించి తెలుసుకుందాం. శుకుడు తన తండ్రి అయిన వ్యాసుడితో, తండ్రిగారు, కపిల గోవులకు అంతటి మహాత్మ్యం ఎలా వచ్చిందని అడిగాడు. వ్యాస మహర్షి ఒకసారి దేవతల సంఘానికి కనబడకుండా తనను దాచమని అగ్నిదేవుడు గోవులను వేడుకున్నాడు. అలాగే అని గోవులు అగ్నిదేవుడిని దాచిపెట్టాయి. దేవతలు అగ్నిదేవుణ్ణి వెతుకుతూ చివరకు ఆవుల వద్ద ఉన్నాడని తెలుసుకుని, గోవులారా, అగ్నిదేవుణ్ణి దాచడం లోకములకు మంచిది కాదు, కనుక అగ్నిదేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అడిగారు. ఆవులు వారి మాట మన్నించి అగ్నిదేవుడు దాగి ఉన్న చోటును చూపాయి. దేవతలు అగ్నిదేవుడితో గోవులకు ఏదైనా వరం ప్రసాదించమని అడిగారు. అగ్నిదేవుడు తాను దాగి ఉన్న కారణంగా వాటికి ఎర్ర రంగు వస్తుంది అని వరమిచ్చాడు. పైగా ఆవులలో ఎర్రటి ఆవులు శ్రేష్టమైనవని, వాటిని పూజించిన వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయని చెప్పాడు. కపిల గోవును దానం ఇచ్చినవాడు, పుచ్చుకున్నవాడు కూడా పుణ్యలోకాలకు వెళ్తారని వరమిచ్చాడు. శుకుడు, తండ్రి, కపిల గోవు లక్షణములు ఏమిటో వివరించమని అడిగాడు. వ్యాసుడు, కుమార, సాధారణంగా కపిల గోవులకు చెవులు, ముక్కు, కళ్ళు, కొమ్ములు కపిలవర్ణంలో ఉంటాయి. అలా కాక ఏ ఒక్క చోట ఎర్రగా ఉన్నా చాలు, అది కపిల గోవు అని పిలువబడుతుంది. ఇక శరీరం అంతా ఎర్రగా ఉంటే ఇక దాని మహిమ చెప్పవలసిన అవసరం లేదు. కపిల గోవు మీద బరువు వెయ్యరాదు, దాన్ని హింసించరాదు, దాన్ని బలికి ఉపయోగించరాదు. కపిల గోవును కాలితో కానీ, చేతితో కానీ, గోటితో కానీ, కర్రతో కానీ కొట్టినవాడు నరకానికి పోతాడు. కపిల గోవుకు వేలకు మేత, నీరు పెట్టినవాడు సద్గతి పొందుతాడు. గోవులతో పాటు బ్రాహ్మణులు, గాయత్రీమాత, వసంతకాలం, సత్యం, బంగారం పుట్టాయని పెద్దలు చెప్పారు. దానం ఇవ్వతగిన వస్తువులలో ఆవులు, బంగారం, భూమి శ్రేష్టమైనవని వ్యాసుడు తన కుమారుడైన శుకుడికి వివరించాడు.